తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ అడ్డతీగల మండలంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలు ర్యాగింగ్ పై స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ను వివరించారు. చిన్న వయసులోనే విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, వారి సరదా మరొకరు విలువైన ప్రాణానికి హాని కలుగుతుందని, రోడ్లపై వాహనాలు ఎలా నడపాలనేది విద్యార్థులకు క్లుప్తంగా చెప్పారు. 18 సంవత్సరాలలోపు పెళ్లిళ్లు చేసుకుంటే ఫోక్స్ చట్టం ద్వారా శిక్షకు అర్హులని చెప్పారు. అలాగే టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మంచి కంటే చెడుకే పిల్లలు ఆకర్షితులవుతున్నారని, వారి పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు పుస్తకం కంటే మరొక మంచి స్నేహితుడు ఉండడని, ఆ పుస్తకంలోని అంశాలను పరిశీలించాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల గురించి ఉపాధ్యాయులు అందరూ కలిసి ఏ విధంగా చదువుతున్నారు అనే పరిశీలన ప్రతిరోజు టీంల వారీగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలేజ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గారు అంటే మీ ప్రిన్సిపల్ గారికి బేసిక్గా ఇలాంటి యాక్టివిటీస్ నేను నాకు ఎప్పుడు 6 నెలల క్రితం నుంచి కూడా చెప్తున్నారు. కరోనా ముందు నుంచి కూడా చెప్పారనమాట, ఒకసారి రెండుసారి ఇలా కానీ. తర్వాత కరోనా వచ్చింది, కుదరలా. కరోనా వచ్చిన తర్వాత ఇలాగ అసెంబ్లింగ్ కుదరదు కదా, ఇప్పుడు కూడా అక్కడక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తర్వాత అలాగా ఈ అసెంబ్లింగ్ ఎందుకు మనం పెట్టకూడదు, అఫీషియల్గా మనం దాన్ని వ్యతిరేకించి మనం పెట్టకూడదు. అంటే కరోనా టైంలో ఇలా గ్యాదర్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అప్పుడు రాలా. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్నాం, బిజీగా ఉన్నాం ఆయన. కానీ మీ ప్రిన్సిపల్ గారు ఇంట్రెస్ట్, 4 సార్లు చేశారు నాకు, చెప్పారు ఇలాగ మీరు వచ్చి ఒకసారి చెప్తే బాగుంటుంది సార్ అని. సరే సార్, వస్తాను సార్ అన్నాను. ఈరోజు ఫోన్ చేశారు, నిన్న ఫోన్ చేశారు సార్, డెఫినెట్గా వస్తాను సార్ ఏదో టైం చూసుకొని. యాక్చువల్గా ఈరోజు విత్డ్రాల్ అవుతున్నాయి, మనకు తెలుసు కదా, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ నామినేషన్స్ అయినాయి, ఈరోజు విత్డ్రాల్స్. ఆ డ్యూటీలో ఉన్నాను అయినా సరే కాలేజెస్ స్కూల్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, నాకు గేమ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ బాగా, నేను బాగా గేమ్స్ కూడా ఆడతా. నేను కూడా ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చుంటే నేను కింద కూర్చున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది, ఇక్కడ పక్కన కూర్చున్నట్టు అనిపించట్లే నాకు వీళ్ళందరూ టీచర్స్ లాగే అనిపిస్తుంది. అదేంటంటే మనకి ఉన్న ఇంట్రెస్ట్ మనం అభిమానించడం అనమాట, మన స్కూల్నైనా మన మనతోటి పిల్లలనైనా మనం అయినా సరే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోవడం. ఒక ఇప్పటికీ నేను స్టూడెంట్నే, ప్రతిరోజు కూడా మేము స్టూడెంట్గా కాకపోతే పోలీస్ డ్యూటీ చేయనే చేయలేం. ప్రతిరోజు చట్టాలు మారుతుంటాయి, కొత్త కొత్త యాక్ట్లు వస్తాయి, ప్రతి ఒక్కటి అంటే మాకు రోజు పేపర్ రీడింగ్ ఉండాలి, అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నేననే కాదు, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మీరు కానీ ఎవరైనా సరే ప్రతిరోజు మస్ట్ అండ్ షుడ్ అనమాట, ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రిన్సిపల్ గారికి. యాంటీ ర్యాగింగ్ గురించి చెప్పమన్నారు, యాంటీ ర్యాగింగ్ ఒకటే ప్రాబ్లం కాదు. ఇప్పుడు జనరల్గా బీటెక్ తర్వాత అదే డిగ్రీ కోర్సెస్లో ర్యాగింగ్ ఉంటుంది మ్యాక్సిమం, ఇంటర్మీడియట్ కోర్సెస్లో 2 సంవత్సరాలే కాబట్టి అంత పెద్దగా ఉండదు. ప్రజెంట్ అయితే ఓవరాల్గా తగ్గింది, ఒక 90% వరకు తగ్గింది.